మధుమేహం ఇదొక సైలెంట్ కిల్లర్. మెల్లమెల్లగా శరీరాన్ని గుల్ల చేస్తుంది. కాళ్ళకు దెబ్బలు తగిలినా గాయాలైనా పెద్దగా పట్టించుకోరు. షుగర్ జబ్బు అదుపులోనే ఉందని, నాకెందుకు సమస్యలు వస్తాయని పాదాల సంరక్షణ గాలికి వదిలేస్తారు. షుగర్ పేషెంట్స్ కు సాధారణంగా వచ్చే సమస్యల్లో డయాబెటిక్ ఫుడ్ కూడా ఒకటి. ఇది షుగర్ ఉన్న వారికి పాదాలపై పుండ్లని గాయాలని చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుడ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. షుగర్ అదుపులో లేకపోతే మధుమేహుల కాళ్లకు సమస్యలొస్తాయి. దీన్నే డయాబెటిక్ ఫుడ్ అంటాం. సరైన జీవన శైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లు లేకపోవటం వల్ల అధిక బరువు పెరుగుతోంది. దీనివల్లే ఇతర సమస్యలు కూడా వస్తాయి. మధుమేహం వ్యాధి ముదిరే కొద్దీ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. స్పర్శ జ్ఞానం కూడా తగ్గిపోతుంది. కాళ్లకు దెబ్బలు తగిలినా గాయాలైనా పెద్దగా పట్టించుకోరు. చాలా మందిలో తిమ్మిర్లు, మంటలు, కాళ్లు లాగడంతో పాటు కాళ్లలో గాయాలవుతాయి. డయాబెటిక్ న్యూరోపతిలో తల, వెన్నుపూస నుంచి కాళ్లకు వచ్చే నరాలు పదేళ్లుగా షుగర్ ఉంటే దెబ్బతింటాయి. గుండె నుంచి కాళ్లు, చేతులకు రక్త సరఫరా చేసే నరాలు మూసుకునిపోవడంతో డయాబెటిక్ ఫుట్ వస్తుంది. డయాబెటిక్ ఫుడ్ అనేది క్రానిక్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్ లో డయాబెటిక్ ఫుడ్ అనేది డెవలప్ అవుతుంది. డయాబెటిస్ లో ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గిపోయి నరాలు డ్యామేజ్ అయిపోయి కాళ్ళకు స్పర్శ లేకపోవడం వల్ల ఏ చిన్న దెబ్బ తగిలినా అది హీల్ కాకుండా అది ఇన్ఫెక్ట్ అయి పెద్దగా గాయంలాగా అయిపోయి డయాబెటిక్ ఫుడ్ డెవలప్ అవుతుంది. డయాబెటిక్ ఫుడ్ లో ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 30% పేషెంట్స్ కి కాళ్ళు పోతుంది. డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా డేంజరస్ థింగ్. 30% అంటే 10లో 3 ఇన్స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇన్స్పైట్ ఆఫ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, చాలా రకరకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసినా కూడా 10లో 3 కాళ్ళు పోయే ప్రమాదాలు ఉంటాయి. డయాబెటిక్ ఫుడ్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ఇమీడియట్గా మీ వాస్క్యులర్ సర్జన్ని కన్సల్ట్ కావాలి, ప్రాపర్ టెస్ట్ చేసుకోవాలి. డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ ప్రివెంట్ చేయవచ్చు. డయాబెటిక్ ఫుడ్ గుర్తించడానికి వచ్చిన తొలి దశలోనే కాళ్ల తిమ్మిర్లు, కాళ్లు గుంజడం, కాళ్ల కింద స్పర్శ తగ్గడం, సూదులతో గుచ్చినట్లు ఉండటం, కాళ్లు బలహీనంగా ఉన్నట్టు గుర్తిస్తే చికిత్సతో నయం చేయడానికి వీలుంటుంది. పాదాలకు రక్త సరఫరా సరిగా లేకపోవడంతో వేళ్ల మధ్యలో పుండ్లవుతాయి. పాదాలు, మడమ కింద పుండ్లు పడినా కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. మధుమేహులు చెప్పులు లేకుండా నడిచినప్పుడు గాయాలవుతాయి. డయాబెటిక్ ఫుట్ ఉంటే మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. రక్త సరఫరా తగ్గిన రోగులకు యాంజియోప్లాస్టీ, బైపాస్ టు లెగ్, పాద ధమనుల ద్వారా కాలు, పాదాలకు రక్త సరఫరా అయ్యేలా చూస్తారు. డయాబెటిక్ ఫుట్ ని మంచి ట్రీట్మెంట్ తో సాల్వ్ చేయొచ్చు. డయాబెటిక్ ఫుట్ వల్ల ఇంకొక కండిషన్ వస్తుందండి, చార్కాట్స్ ఫుట్ అంటారు. చార్కాట్స్ ఫుట్లో ఏమవుతుందంటే కాళ్ళల్లో ఉండే బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, ఫ్రాక్చర్స్ అయిపోయి కాళ్ళ షేపే మారిపోతుంది. కామన్గా మనకు ఫ్రాక్చర్స్ అవుతే చాలా నొప్పిగా ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, మనం అసలు నడవలేకపోతాం. కానీ ఈ డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ అంటే ఈ చార్కాట్స్ ఫుట్ డెవలప్ అయిన వాళ్ళల్లో ఈ స్పర్శ లేకపోవడం వల్ల కాళ్ళల్లో ఆ ఫ్రాక్చర్స్ అయినా కూడా వాళ్ళు అలానే నడిచేస్తూ ఉంటారు, వాళ్ళకి నొప్పి ఉండదు. సో ఆ ఫ్రాక్చర్స్ ఇంకా పెరిగిపోతూ బోన్స్ అనేది ఆల్మోస్ట్ పౌడర్ లాగా అయిపోయి ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ ఎక్స్టెన్సివ్లీ డ్యామేజ్ చార్కోట్స్ ఫుట్ వాళ్ళు చాలా మటుకు మనము కాళ్ళని తీసేయాల్సి వస్తుంటుంది, ఆంపుటేషన్ చేయాల్సి వస్తుంటుంది. సో మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్ ఫుట్ కేర్ ఉండాలి, రెగ్యులర్ ఫుట్ ఎగ్జామినేషన్ ఉండాలి. మీకు ఏ డౌట్ ఉన్నా, మీ కాళ్ళకు పుండ్లు పడడం లేకుంటే కాళ్ళల్లో స్పర్శ లేకపోవడం వల్ల ఉండడము లేకుంటే కాళ్ళకు మంటలు రావడము, తిమ్మిర్లు రావడం, ఇలాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా మీరు మీ ఇమీడియట్గా మీకు మీ వాస్క్యులర్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేయించుకొని ఒకవేళ డయాబెటిక్ ఫుట్ ఉంది అంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. పాదాల సమస్యలు వస్తే ముందుగా రక్తంలో చక్కెరను నియంత్రించాల్సి ఉంటుంది. పొగాకు, పొగ తాగే అలవాటు ఉంటే తగ్గించాలి. దీనివల్ల రక్తపోటు, ఇతర సమస్యలు వస్తాయి. వీలైనంతగా శారీరక శ్రమ అవసరం. దీనికోసం నడుస్తూ ఉండాలి. రోజూ పాదాలను గోరువెచ్చని నీరు, సబ్బుతో కడగాలి. పాదాలు ఆరేలా చూసుకోండి, ఎందుకంటే తడి చర్మం అనేది శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వాజ్లిన్, మాయిశ్చరైజర్ రెగ్యులర్గా రాస్తూ ఉండండి. మృదువైన మంచి చెప్పుల్ని వాడండి. షూ వాడేటప్పుడు లోపల చిన్న రాళ్ళు, ముళ్ళులు లేకుండా చూసుకోండి. గోర్లు మరీ చిన్నగా ఉండేలా కట్ చేయొద్దు.
చర్మం కట్ కాకుండా చూసుకోవాలి. చెప్పులు లేకుండా అస్సలు నడవద్దు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. బీపీ నియంత్రణలో ఉండాలి. కాళ్లను తరచుగా మసాజ్ చేయించుకోవాలి. కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. మధుమేహంతో బాధపడుతున్న వారి పాదాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పాదాలపై మచ్చలు ఉంటే జాగ్రత్త పడాలి. మడమలు కాలి పగుళ్లు లేకుండా చూసుకోండి. చెప్పులు లేకుండా అస్సలు నడవద్దు. ఆరు బయట అయినా, తోటలో అయినా, ఇంట్లో అయినా చెప్పులు వేసుకుని నడవడం మంచిది.